ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం చూస్తూ ఉంటే మొన్నటి వరకు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు, ఈ టెన్షన్. అయితే చాలా తెలివిగానే 24 సీట్లు కేటాయించింది. ఎక్కడ 24 ఏ స్థానాలు అనేది ప్రకటించకుండా కేవలం 5 స్థానాల అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. మిగిలిన ఇప్పుడు ఒక్కొక్కటి ప్రకటిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి ఏదో అమలాపురం ప్రకటించారు అనేది ఒక ప్రచారం. అంటే ఒక రకంగా ఈ సీట్ల పంపకాలు జరిగిన తర్వాత కార్యకర్తలేమో కొట్టుకు చేస్తున్నారు, నాయకులేమో చోజ్యం చూస్తున్నారు. రాయలసీమ ఇటు గోదావరి జిల్లాల్లో అది చాలా బీభత్సంగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు గారు ఇంటి ముందు క్యూలు కట్టారంటే మళ్ళీ ఇంకా దాదాపు 57 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి, అందులో 15 నియోజకవర్గాల్లో కసరత్తు జరుగుతుంది అనేది. అందులో కనుక ఆశావాహులు సీట్లు రాకపోతే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే మన కాకినాడలో ఒకడు పెట్రోల్ పోసి తగలబెట్టుకోబోయాడు, ఎక్కడెక్కడ ఆత్మహత్యా ప్రయత్నాలు చేసేస్తున్నారు వాళ్ళ నాయకులకి సీట్ రాలేదని. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే కనిపించట్లేదు. వాళ్లే కొట్టుకు చేస్తారని వదిలేస్తున్నారా? రాయలసీమనే కాదు, గోదావరి జిల్లాలని కాదు, రేపు పొద్దున్న మిగిలిన ప్రకటిస్తే రాష్ట్రం అంతా ఇదే ఉంటుందా? ఇదంతా చంద్రబాబు గారికి తెలియదా, లేదంటే బాబు గారి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో ఇది ఒక భాగమా? రేపు పొద్దున్న క్యాడర్ మొత్తం ఇలాగే చీలిపోతే వీళ్ళు అనుకున్న లక్ష్యం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అనేది, ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా, ఆ టార్గెట్ రీచ్ అవుతారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 94 అభ్యర్థులు వాళ్ళదే, ఈయన ఒక 5 అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జరిగిన రచ్చ అంత ఎంత కాదు. ఏకంగా పార్టీ ఆఫీసులు తగిలెట్టేశారు, ఒంటి మీద పెట్రోల్ పోసేసుకున్నారు, మా అభ్యర్థికి సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కాకినాడలో అక్కడ పిల్ల అనంతలక్ష్మి ఇలా ఒకటి చోటు చాలా జరిగింది. ఎంత జరుగుతున్నా సరే ఎప్పటికీ ఆ సీట్ల పేర్లు అయితే మార్చడానికి వీళ్ళు సిద్ధపడట్లేదు. ఒకసారి ప్రకటించేశారు కాబట్టి ఇది ఇంతేనా? రేపు పొద్దున్న ఒక 15 నియోజకవర్గాలు ఏదో ప్రకటించబోతున్నారు మళ్ళీ అనేది తెలుగుదేశం పార్టీ, అక్కడ కూడా ఎలా ఉంటే ఇంక పరిస్థితి ఏంటి, ఏం జరుగుద్ది రాష్ట్రంలో? ఏమీ అవ్వదు, అవన్నీ డ్రామటైజేషన్ అంతే. ఆ నాయకుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళ దగ్గర బాగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు, అంటే ఒక బాగా చూసుకోబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆ నాయకుడి దగ్గర నేను నీకు బాగా లాయల్గా ఉన్నానని చూపించుకోవడం కోసం ఆడే నాటకం. పెట్రోల్ పోసుకున్నోడు చచ్చేది ఉండదు, నిరాధ్యక్ష చేసేవాడు పోయేది ఉండదు, ఇవన్నీ తాత్కాలిక భావోద్వేగం. కానీ గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ కేడర్ కానీ పొత్తుని 100% అంగీకరించలేకపోతున్నారు అనే సంకేతం కనిపించట్లేదా? తెలుగుదేశం జనసేన పొత్తు అయితే మాత్రం 100కి 90% విఫలం, అది క్లియర్. ఎందుకు అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ కనుక ఎప్పుడైతే నువ్వు వాళ్ళని రెచ్చగొట్టకుండా, అంటే సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కలవండి అని చెప్పి రండి మనం మార్చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి తెలుగుదేశంతో కలవడంతో మంచి మార్పు వచ్చేస్తుంది మనకి, అదేది గౌరవప్రదమైన స్థానాలు అని చెప్పిన తర్వాత, గౌరవప్రదం అన్నటువంటిది పోయిన అప్పుడే మనం ఓ పాతికి తీసుకోవడం గౌరవప్రదం అని ఉంటే బాగుండేది. సాధారణంగా పవన్ కళ్యాణ్ని హీరోగా చూస్తారు కానీ సైడ్ యాక్టర్గా చూడరు కదా. అవును, హీరో అంటే హీరో ఇక్కడ కమెడియన్ అయిపోయాడు. ఎందుకని 24 తీసుకుని అదే గౌరవప్రదం అంటే కమెడియన్ అవుతాడు కానీ కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా గాడు. బేసిక్గా 24 అనేసి దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడిగినటువంటి విధంగా మార్చేసుకుంటాడు. ఒక చంద్రబాబు ఒక పెద్ద జాబితా తయారు చేసి టైపింగ్ చేసుకుని ఇష్టాంత తీసుకుని వస్తే ఈయన 5 పేర్లు దాని మీద రాసి అది కూడా మొహమాటంగా రాసుకుని చివరికి తనెక్కడ పోటీ చేయాలో కూడా చెప్పలేకపోవడం అనేది కమెడియన్ కాకపోతే హీరో ఎట్లవుతాడు అక్కడ? అంటే ఆయన ప్రిపేర్ అవ్వలేదా? ఆయన ప్రిపేర్డ్గా ఉంటే బాబు గారు ఏమన్నా స్టాప్ బోర్డు అయినా పెట్టారా, కంగారు పడక నువ్వు ఇంకా టైం ఉందని? తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ చేత నడవబడుతున్నాడు పవన్ కళ్యాణ్. అదే మైనస్, ఇంకేంలే. వాస్తవంగా 24 సీట్లు ఇచ్చినా కూడా అంతేనా, ఇదే ఫార్ములా? 24 కూడా ఆయన చెప్పినట్టే విని ఆయన చెప్పినట్టే నడుచుకొని ఆయన కోసమే పనిచేయాలా? అంతే కదా, ఇప్పుడు జరిగింది అదే కదా. ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు అన్న మనిషి 24 గౌరవప్రదమైన ఆయన చంద్రబాబు అన్నాడు, ఈయన ఒప్పుకున్నాడు. అంతకుమించి ఇంకేముంది? రెండవది, ఇప్పుడు నా వలన నువ్వు లబ్ధి పొందు, నీ వలన నేను లబ్ధి పొందు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం. జనసేన లేదా ప్రజారాజ్యం సందర్భంలో 30,000-40,000 ఓట్లు వచ్చినటువంటి సీట్లని తెలుగుదేశానికి వదిలేసుకుని, తెలుగుదేశం కూడా ఓడిపోయి వైసీపీ గెలిచిన సీట్లు ఇలకిస్తే ఏంటి ప్రయోజనం? తెలుగుదేశం కూడా ఓడిపోయినటువంటి సీట్లు మాత్రం వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఏది బలమైన సీట్ ఇచ్చారు? బేసిక్గా అది కదా సమస్య. తెలుగుదేశం పార్టీ కూడా గెలవలం మొన్న, ఆ గెలవని సీట్లు వీళ్ళకి ఇచ్చారు,
23 అయ్యి ఒకటి తెలుగుదేశం గెలిచింది ఇస్తున్నారు అనుకున్నారు బుచ్చి చౌదరి, అది కూడా లేదు. మరి ఇంకేంటి అక్కడ పవన్ కళ్యాణ్ కొరిగింది ఏంటి? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే సిట్టింగ్ స్థానాలు మార్చడం ముందే చెప్పారు కదా బాబు గారు. అప్పుడు మరి వీళ్ళది ఎందుకు వదులుకోవడం? మరి ఇప్పుడు అట్లాంటప్పుడు పొత్తి ఎందుకు పెట్టుకోవడం? నువ్వు నీకు బలమైనటువంటి సీట్లు ఇవ్వన, పరస్పరం సరైన అంగీకారం జరగలేదేమో. ఆయన తొందరపడి ముందు ప్రకటన చేసుకుని ఆయనకి కందులు దొరికేసుకుని ప్రకటన చేసుకున్నాడు ఆయన. అది టీడీపీ తప్పు అని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఎట్లా అవుతుంది? నువ్వు చెప్పినప్పుడు పొత్తులకి సంబంధించినప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం ఉండాలంటున్నా. ఇప్పుడు జనసేన సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా ఇచ్చేసాడు కదా తెలుగుదేశానికి. తెలుగుదేశం థర్డ్ ప్లేస్ వచ్చి, అదే అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక పరస్పర అంగీకారంతో ముందు మాట్లాడుకోకపోవడం వల్ల ఈ తప్పు జరిగిందేమో. ముందే నాకు ఈ సీట్లు కావాలని ఒక లిస్ట్ పెట్టుంటే అప్పుడు కూడా చేసి ఉంటే ఆయన అడగచ్చు. ఈయన లిస్ట్ ఇచ్చాడు, ఆయన ఇచ్చింది తీసుకున్నాడు తర్వాత, అది సమస్య. అంటే ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గారు. మరి ఎక్కడ నెగ్గడమో కాదు, ఎక్కడ తగ్గాలని. ఇప్పుడు తగ్గాలి, తర్వాత ఎప్పుడు నెగ్గాలనుకోడు, తగ్గాలనే అనుకుంటాడు, అది సమస్య. వాళ్ళు నెగ్గాలనుకుంటారు, ఈయన తగ్గిస్తారు, ఈయన తగ్గుతున్నాడు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారుతున్నాడు అనే కదా ఇక్కడ సమస్య బేసిక్గా. రెండవది ఏంటంటే ఒక ప్రాక్టికల్ మాట ఆలోచిద్దాం. ఈయన 2014 పార్టీ పెట్టాడు. ఒక మనకి రాజకీయం వయసు ఎంత? 18 ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది. పోటీ చేయాలంటే 25కి వచ్చింది కదా. 25 ఏళ్ల వ్యక్తి పోటీ చేసేటటువంటి వ్యక్తిని మనం కౌంట్లో తీసుకున్నాం. 2014 ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ని నమ్మాడు, అబ్బాయి మనం ఇప్పుడు పోటీ చేయొద్దు, చూసుకుందాం ఫ్యూచర్లో, ముందు మనం ఒకసారి మన సత్తా ఏంటో చూపెట్టి ఓ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చి ఒకళ్ళని రానీయకుండా చేసి మన సత్తా ఏంటో చూపెడదాం అన్నాడు. ఓకే, మన పవన్ కళ్యాణ్ అసలు రాజకీయమే సరికొత్త రాజకీయం, ఇంతకు మించి ఎవడు చేయడు. వాస్తవంగా ఆ రోజు నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు అప్పుడే అధికారంలోకి వచ్చేవాడు కాదేమో, అంతే కదా. ఈ 6% ఓట్లు అప్పుడే గెలుచుకుని ఉంటే, సాధించుకుని ఉంటే చంద్రబాబు పవర్లోకి వచ్చేవాడు కాదు. ఎందుకు 1.5% ఓడుతున్నాయి కదా గెలిచింది. అవును, కాబట్టి అంటే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన పరోక్షంగా సహకరించాడు. ఆ విషయాన్ని అర్థం ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అనుకున్నాడు 25 ఏళ్ల కుర్రాడు. సరే, మొన్న 2019 30 ఏళ్ళు వచ్చింది, ఆ తర్వాత మనమే అన్నాడు. చివరిదాకా మనం చంద్రబాబు దించుతున్నాం అన్నాడు. లాస్ట్ 3 నెలల ముందు వచ్చేటప్పటికి జగన్ ఎక్కనీయకూడదు అన్నాడు. అతని రాజకీయం ఏమైపోయింది? అక్కడ మళ్ళీ స్ట్రక్ పోనీ అలానే బీజేపీతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక సైద్ధాంతికంగా నీకు హోదా కావాలి, చంద్రబాబుకి హోదా కావాలి. నీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదనిపించింది, చంద్రబాబుకి ఏం చేయలేదని. ఆయన పోరాడుతున్నాడు, నువ్వు పోరాడుతున్నావు, ఇంకా మీ ఇద్దరు విడివిడిగా ఎందుకు పోటీ చేయాలి? సింపుల్ లాజిక్ కదా. అయినా కూడా మేము వేరువేరుగా పోటీ చేస్తాం, కానీ జగన్ గద్దెనెక్కినప్పుడు అన్న తర్వాత ఏంటది పరోక్షంగా, అంటే వీళ్ళ రాజకీయ జీవితాన్ని మరొకసారి తను ఫడంగా పెట్టాడు. దాంతో అప్పటికి 2025 30కి వచ్చింది, 30 నుంచి 19 24కి వచ్చేటప్పటికి 35 ఏళ్ళు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సరే ఏదో ఈ మధ్యన మనం ఇరగదీద్దాం అనుకున్నాడు. ఇప్పుడు 24 మంది, అందులో ఆల్రెడీ ఇప్పుడు కొనతాల రామకృష్ణ ఇలా మనిషి ఏం కాదుగా, ఇప్పుడు దాని వదిలి వేరే సీటు తీసుకోవచ్చుగా అయిపోయింది. ఇప్పుడు దుర్గేష్ లాంటి తీసుకెళ్ళి నిడదవోలో పెడితే నిడదవోలు పెదకమ్మ నియోజకవర్గం, వాళ్ళు ఎందుకు ఓట్లు వేసి ఈయన గెలిపిస్తారు? అంటే అక్కడ టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళు గెలుస్తారనేది వీళ్ళ ఆలోచన. అదే అదే అమాయకత్వం కదా. అక్కడ ఉన్నట్టు శేషారెడ్డి ఊరుకుంటాడా? అక్కడే ఇద్దరు మధ్యన కొట్లాట ఉంది, మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి అక్కడ అవుతుందా? దుర్గేష్కి ఇంకోటి తనకు బలం ఉన్న ప్రదేశంలో వదిలేసి అక్కడే తీసుకుపోతే ఏం చేస్తాడు? ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. ఇదంతా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇంకా మిగతా వాటిట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళే రాబోతున్నారు. కనీసం 5-6 తెలుగుదేశం వాళ్ళకే సీట్లు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఎవరు తెలిసిందే కదా, ఇదే నిమ్మల రామానాయుడు కొత్త పలుసు బారాయుడు, పక్కా తెలుగుదేశం. మధ్యలో పార్టీలు అటు ఇటు మారాడు, తర్వాత సీట్ ఇవ్వలేదు, తెలుగుదేశానికి పోయాడు, మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా జనసేనలో చేరాడు. ఇప్పుడు రేపు పొద్దున అతని సీట్ ఇస్తారు. అమలాపురంలో వచ్చి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అమలాపురం అనౌన్స్ చేశారు, వాళ్ళు అనౌన్స్ చేయలేదట, ఎవరో ఫోన్ చేశారు, వీళ్ళు సంబరాలు చేసేసుకున్నారు, వచ్చేసేసి పొద్దున్నే అబ్బాయి మాకేం అనౌన్స్ చేయలేదని చెప్పారు. విషయం ఏంటి, అక్కడ బాలయోగి కొడుకుని మొన్ననే పవన్ కళ్యాణ్ పిలిచి చేర్చుకున్నాడు. ఇప్పుడు బాలయోగి కొడుకు అక్కడ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుంది.
అంటే తెలుగుదేశం మనిషి జనసేనలోకి చేర్చుకుని ఏంటి ఇంకప్పుడు బేసిక్గా అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే 50 చెప్పి 25 చేసి 18 చేతిలో పెట్టి 8 మందిని తన మనుషుల్ని పంపించి 4 చోట్ల రెబల్స్ని పెట్టి ఫైనల్గా ముంచుతాడు అన్నటువంటిది కమ్యూనిస్టులకు అనుభవం, బీజేపీకి అనుభవం. ఇంతమంది అనుభవం ఉన్నా ఆ ముక్కనే ఒత్తుకుంటున్నా, అబ్బే అసలు చంద్రబాబు వెనకాల మనం నడవడం ఏంటి? ఆయన పక్కన నడుస్తున్నాడు, మన పక్కన నడుస్తున్నాడు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, కానీ చంద్రబాబు ఒక్కరోజు అన్న నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు అందుకున్నాడు అని చెప్పాడా? ఒక్కరోజు ఆయన తెలుగుదేశం కష్టాల్లో ఉంటే కాపాడాడు అని ఒక్కరోజు మాట్లాడా? వాళ్ళకేంటి, మనకి మంచి ఆస్తిపరుడైనటువంటి ఒక ఆసామికి గేదెలు ఆవులు ఇవన్నీ ఉంటాయి, బయట నుంచి వచ్చో దొనపోతు మధ్య మధ్యలో దాడి చేస్తూ ఉంది, ఆవులకి ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి. అప్పుడు ఇంకో దొనపోతను తీసుకొచ్చి కాపలా పెట్టడం, ఇంకో రక్షణకు కాపలాగా ఇంకో జంతువుని పెట్టుకోడు, అంటే ఒక కాపలాదారుని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపలాదారుడిగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గీసిన గీతను జన సైనికులు దాటద్దు, దాటకూడదు, ఆయన వ్యూహం ఆయనకు ఉందని మొదటి నుంచి ఆయన చెప్పారు, నాగబాబు చెప్పారు, అందరూ చెప్పారు. ఇప్పుడు జన సైనికులు ఆ గీత దాటేస్తున్నారా? అందులో కూడా ఒక మనం డ్రామా చూడాలా, లేదంటే వాళ్ళకి ఇండివిజువల్గానే ఆ ఆవేశాలు, ఆ కోపం, ఆ నిరసనలు ఇవన్నీ వస్తున్నాయా? వాళ్ళు పాపం అదే నమ్మారు, ఆయన అద్భుతమైన వ్యూహకర్త అని చెప్పి నన్ను నమ్మండి అని. సీట్లు ఇచ్చాక వాళ్ళకి అర్థమైంది అది వ్యూహం లేదు, బొక్క లేదు, చంద్రబాబు వ్యూహంలో ఈయన ఒక బావు అన్నట్టు. అంటే వ్యూహం మొత్తం బాబు గారి మనల్ని ఎదవలని చేస్తున్నారని అర్థమైంది. అందుకని సహజ సిద్ధంగా వచ్చింది. అట్లనే వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్ వదిలేసేం పోరు. అయితే ఎంతమంది ఉన్నారన్నది లెక్క కదా, వీళ్ళకి కోట్లాది ఓట్లుంటే అసలు తెలుగుదేశం ఎందుకు పోతు పెట్టుకుంటాడు ఆయన? ఒక విషయం మెచ్చుకోవాలా, పవన్ కళ్యాణ్కి తన శక్తి ఏంటో తనకు తెలిసింది. తను పాన్ ఇండియా స్టార్ కాదు, ఒక చిన్నపాటి తెర అన్నటువంటిది రాజకీయాల్లో. రాజకీయాల్లోకి వచ్చాడు, తనేం పాన్ ఇండియా స్టార్ కాదు, జగన్ అంత స్థాయి నాకు లేదు, చంద్రబాబు అంత స్థాయి నాకు లేదు, బీజేపీకి ఎక్కువ, కమ్యూనిస్టులకి తక్కువ, లేదా బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ, అంతే, బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ, తెలుగుదేశం వైసీపీల కంటే తక్కువ, అది కూడా రెండింటి మధ్యన చాలా గ్యాప్ ఉంది అని తనకు తను ఒప్పుకున్నాడు. తన పార్టీ స్థాయి 24కి మించి లేదు. ఒక రకంగా చాలా గొప్పగా ఊహించుకున్నారు, అంటే ఫస్ట్లో మనం కూడా ఊహించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఉంటే బాగుంటుంది అని. ఇప్పటికీ అలా ఉంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఒక మంచి ఆదరణ వచ్చింది. ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం బలం కూడా పెరిగింది ఈ కొద్ది కాలంలో, ఈ 2019 తర్వాత వైసీపీ అధికారానికి వచ్చినంత, ఒక్కసారిగా 24 సీట్లు తీసుకోవడం, కేవలం 5 అభ్యర్థులనే ప్రకటించడం, కనీసం తన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ప్రకటించుకోకపోవడం, ఇప్పుడు ఆ మిగిలిన స్థానాలు కూడా కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కేటాయిస్తున్నారని చెప్పి భయంతో జన సైనికులు రోడ్డెక్కడం, ఉన్న పరువు పోగొట్టుకున్నారా, వచ్చిన ఆదరణ కూడా పవన్ కళ్యాణ్ గారు కోల్పోబోతున్నారా? 2014లో నేను పవన్ నమ్మా, 2019 దాకా కూడా నమ్మా, తృతీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నా. అవును, ఉండాలి. ఎందుకంటే ఒక ఏఐఏడిఎంకే డిఎంకే ఇలాగా తయారైతే ఆంధ్ర అరాచకంగా మారుద్దన్న ఉద్దేశమే అనుకున్నా. కానీ 2019లో బయటకు వచ్చి తెలుగుదేశం నుంచి ఇండివిజువల్గా సక్సెస్ అవుతున్నప్పుడు, అప్పుడు బీజేపీని కూడా వద్దనే కదా వచ్చి వదిలేసారుగా, మంచిది బీజేపీతోనే ఉండాలని ఏం లేదు, మంచిది చేస్తున్నాడులే అనుకున్నాను, మంచిగా చేస్తున్నాడులే అనుకున్నాను. ఎప్పుడైతే చివరిలో నేను జగన్ని గద్దెనెక్కనేవను రాసుకోండి అని మనకు ముఖ్యమంత్రి అవడం ఎక్కడ అవకాశం కుదురుద్ది అన్నాడు, ఆహా ఈయన బహిరంగ మోసం చేస్తున్నాడు, తన ఇమేజ్ని చంద్రబాబుని కాపాడడం కోసం చేస్తున్నాడు తప్పించి జగన్ మీద ద్వేషం, బాబు మీద ప్రేమ కోసం తనని నమ్మే వాళ్ళని ముంచేస్తున్నాడు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. నేను ఆ రోజునే మాట్లాడా, అదే ముక్క జనం కూడా మాట్లాడారుగా 2019లో. పవన్ పద్దాక అంటుంటాడు, నాకు ఒక విచిత్రమైన పదం నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఆయన గెలిపించుకుని ఉంటే ఇట్ట చేసేవాడు, ఆయన గెలిపించుకుని ఉంటే గెలిపించుకోవడంలో కూడా రెండు మాటలు వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. మండపేట వారాహి సభలో మనం అప్పుడు 2 పాయింట్లో కూడా చర్చించుకున్నాం, కనీసం 30 స్థానాలని నాకు ఇచ్చిండుంటే నేను గట్టిగా అడుగుండేవాడిని సీట్లని.
మొన్న 24 స్థానాలు తీసుకున్న రోజు అన్నమాట మీరు కనీసం 10 స్థానాల్లో నన్ను గెలిపించుండుంటే నేను గట్టిగా అడుగుండే, అంటే 30 సీట్లు అయితే 10 స్థానాలకు వచ్చేసారు, అంటే ఇక్కడ 24 కాబట్టి 24 చూసారు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఏంటి ఆ మతలబు, ఏ యదవన్న ప్రపంచంలో రాజకీయం చేసే యదవన్న నన్ను మీరు గెలిపించుకోండి నన్ను మీరు గెలిపించుకోండి అని అడుగుతాడా? అదే మీరు గెలిపించుకోకపోతే మీ తప్పు అంటాడా? ఇది ఏమన్నా సినిమానా? ఫ్లాప్ అయితేనేమో డైరెక్టర్ దేను, సక్సెస్ అయితేనేమో హీరో అనుకోవడానికి. అంటే మీరు తప్పు చేశారు, ఆ తప్పుకి అసలు గెలిపించుకోవడానికి ఎవడి నువ్వు? గంధాయి శతకోట్ల లింగాలో బోల్డ్లింగం నువ్వు, అంతమించి ఎవడి నువ్వు? నిన్ను ఎందుకు గెలిపించాలి నేను? నువ్వు నాకు సమర్థుడైన నాయకుడు అనిపిస్తే, నాకు నేను సమర్థుని కాదని నువ్వు చెప్పాక నిన్ను నేను ఎందుకు గెలిపించాలా? ప్రాక్టికల్గా నేను అడుగుతున్నా, నా నాయకుడు అనేవాడు స్ట్రాంగ్ లీడర్ అయి ఉండాలని కోరుకుంటా, కానీ నువ్వు గెలిపిస్తే నేను నాయకున్నాయి ఆ తర్వాత నేను నిన్నేదో ఇరగబెడతానంటే ఎందుకు చేయాలా? చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడా నన్ను మీరు గెలిపించుకోలేకపోదు కాబట్టి అనేటువంటిది? మీరు గెలిపిస్తే మీ జీవితాలు బాగు చేస్తాను పాడు చేస్తున్నాడు జగన్ అంటున్నాడు. జగన్ ఏమంటున్నాడు? ఆయన నాశనం చేస్తే నేను బాగు చేశాను, అవునో కాదు చూసుకోండి అంటున్నాడు. ఓడిపోయిన చోట ప్రజల వలన ఓడిపోతున్నాడు కాబట్టి అని చెప్పేమన్నా జగన్ అన్నాడు పోని? ఎప్పుడన్నా చంద్రబాబు అంటున్నాడు? ఇప్పుడు మీరు గెలిపించుకోలేదు కాబట్టి అంటున్నాడు? అంటే తెలివి తక్కువతనం. ప్రజాస్వామ్యం నిన్ను ఎందుకు గెలిపించాలి? నిన్ను గెలిపిస్తే బెటర్ అన్నటువంటిది నాకు నమ్మకం కలిగించాలి కదా. నువ్వు నాకు నమ్మకం కలిగించే స్థాయి లీడర్గా ఎదగాల. ఎప్పుడు ఎదుగుతావు నువ్వు? నాకు నమ్మకం కల్పించినప్పుడు. నాకు నమ్మకం కల్పించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకొస్తే పోని ఇప్పుడు గెలిపిద్దాం అనుకున్నారు, ఒక సీట్ ఇస్తే రెండోసారికి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది, ఒక సీట్ ఇచ్చినా కూడా ఈ దఫా నీకు రెండు సీట్లు ఇస్తే ఏం చేస్తా? విలీనం చేస్తావు తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్గా? అది కూడా అన్నారు బండపేటలో, ప్రాణం ఉన్నంతసేపు నేను విలీనం చేయను పార్టీ. పొత్తు కూడా ఏంది ఇప్పుడు, ఆయన మాట మీద నమ్మకం చచ్చిపోయింది. ఎప్పుడైతే తనుకు ఆయనకి సీట్ ఇస్తాం రెండోసారి, మొన్నటిసారి కదా ప్రకటించింది, నేను క్షమాపణ చెప్తున్నానంటే బా ఎంత పెద్దరికంగా మాట్లాడాడు రా అనుకున్నాడు, అది అయిపోయింది. అట్లాగే 2020 అంతకుముందేదో నేను తప్పు చేశాను అన్నారంటే ఒక అర్థం ఉంది. చంద్రబాబు లాంటి వాడికి చేసి తప్పు చేశాను అన్న మనిషి మళ్ళీ అదే చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడా కోల్పోయాడా? ఏ చంద్రబాబు పాలన అయితే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చెప్పిన ఆయన అదే చంద్రబాబు వెనకాల తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందంటే ఇంకేం విశ్వసనీయత ఉంది? దానికంటే అన్నిటికంటే అతిపెద్ద మోసం, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నాడు కార్యకర్తల్ని, అభిమానులు నమ్మిన వాళ్ళనే మోసం చేశాడు బీజేపీని. విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే మోసపోవట్లా, తెలుగుదేశాన్ని ఒక్కడిలా ఈయన మోసం చేయలేకపోతున్నాడు. నమ్మిన కార్యకర్తను మోసం చేస్తున్నాడు, నమ్మిన అభిమాన్ని మోసం చేస్తున్నాడు, నమ్మిన కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, నమ్మిన భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు, నరేంద్ర మోడీని మోసం చేశాడు. ఇంతకు మించి ఇంకేం కావాలి? 2020 చెప్పిన మాట ఏంటి నువ్వు? 2024 నేను ఆ రోజున మళ్ళీ ఓకే దారిని పడ్డాళ్లే మొన్నటి ఎక్స్పీరియన్స్తో అనుకున్నా. ఏం చెప్పాడు 24లో? మేమిద్దరం కలిసినే రాబోయే అధికారం మాదే, ఆ రోజు నుండి ఇవాళ వరకు కష్టపడి ఉంటే ఖచ్చితంగా ఇవాళ రోజు నాకున్న అవగాహన మేరకు ఇద్దరు కలిపి 30-40 కొట్టేవాళ్ళు, జగన్ అధికారంలోకి రావాలో చంద్రబాబు అధికారంలోకి రావాలి వీళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం అనేటువంటి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేది, వచ్చేది. ఇవాళ వచ్చి 24 తీసుకుంటే ఈయన ఏంది, సీఎం ఏంది, పవర్ ఏంది? ఫైనల్ గా రెండు పార్టీల నేతలు, టీడీపీ జనసేన నేతలు, రెండు పార్టీల నేతలు రోడ్డెక్కుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఒక రకంగా ఒక సహృద్భ వాతావరణం అయితే రెండు పార్టీల క్యాడర్లో అయితే కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో, అంటే చాలా నియోజకవర్గాలు. ఇది ఇలాగే ఉంటుందా? దీన్ని సెట్ చేసి ముందుకెళ్తారా? దీనివల్ల టీడీపీకి నష్టమా, అంతకు మించి ఎక్కువ నష్టం జనసేనకు? సెట్ అయిపోద్దండి, అదేం పెద్ద విషయం ఏం కాదు. ఎన్ని కాసేపు అరుస్తారు ఆ తర్వాత మంది కాదనుకుంటే, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ వెనకాల తిరిగిన కార్యకర్తలు వీళ్ళకి సీటు రాదన్న తర్వాత ఈ టైంలో ఏంటి మందు డబ్బులు వ్యవహారం అంతా? ఇందులో ఎక్కువ మంది స్వతంత్రులుగా వచ్చే అవకాశం ఉంటుందని, అటువంటిది కనుక జరిగితే ఇంకా ఓటు చీలకుండా ఎలా కాపాడగలుగుతారు? అందులో లాజికల్ పాయింట్ ఉంటుంది, పార్టీ ప్రోత్సహించి స్వతంత్రులుగా ఎంకరేజ్ చేస్తేనే చేస్తారు. ఆవిష్పడి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సీటు రాదని కార్యాలయాలు తగలబెట్టి ఫ్లెక్సీలు చించి ఆ కోపంతో వచ్చిన వాళ్ళు వాళ్ళని ఆ లాయల్టీగా మనం ఎలా చూడగలుగుతాం? నేను అంటున్నాను కదా, వాళ్ళు ఏంటంటే ఆ నాయకుడు మందు, ఆ నాయకుడు డబ్బులకు అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి ఇది చేశారు. ఎంత ఎక్కువ ఆవిడ చేస్తే రేపు పొద్దున రెండో నాయకుడు మళ్ళీ వాళ్ళని చేరదీస్తాడు, అవి ఇవ్వడం బిగిన చేస్తే సెటరేట్ అయిపోద్ది. ఇది ఒక ఆస్పెక్టు. రెండవది ఏంటంటే ఈ హడావిడి అంతా సెటరేట్ చేసుకోవచ్చు, కానీ పబ్లిక్ ఓటింగ్ని సెటరేట్ చేసుకోగలరా?
అన్నది ఒక్కటే కన్ఫ్యూజన్. రైట్, చూద్దాం మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఒక రణరంగంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ కూటమి సీట్లు ప్రకటించిన తర్వాత ఇదిలాగా కంటిన్యూ అవుతుందా, కూల్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? నిజంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం అధికార పక్షం వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలి, వైసీపీ వ్యతిరేక ఓటు, ఆ లక్ష్యం రీచ్ అవుతారా చూద్దాం.